ఒక్కొక్క మేధావి ఎంతంత తెలివితేటలు ఉపయోగిస్తాడు ఉంటే నిజంగాను ప్రాణాలు తీయడానికి తెలివితేటలు ఉపయోగపడతాయి ప్రాణాలు కాపాడడానికి తెలివితేటలు ఉపయోగపడతాయి లేదు ఎవరినైనా చంపిన వాడిని మహానేరం చేసిన వాడిని తప్పించుకొని చూద్దామన్నా సరే శిక్షించడానికి తెలివితేటలు ఉపయోగపడతాయి కర్మసిద్ధాంతం ఎంత గొప్పది అంటే నువ్వు పాపం అనేది చేసిన తర్వాత తప్పించుకోలేవు రాజదండన తప్పినా యమరాజదండన తప్పదు కాబట్టి పాపం చెయ్యకుండానే ఉండు దాన్ని ఏదో స్నానం చేసో దీపం పెట్టే పోగొట్టకుండా అనుకోవడం పొరపాటు అలా కుదరదు కుదిరే వ్యవహారం కాదు దీపం పెట్టిన పుణ్యం వేరే పాపం చేసిన శాపం వేరే దీంట్లోంచి దాన్ని తీసేయరు అలాంటి అవకాశాలు ధర్మశాస్త్రాల్లో ఉండవు ఊరికే ప్రలోభ పెట్టడం కోసం కొంతమంది చెబుతుంటే మనం విని నమ్ముతూ ఉంటాం బాగుంది బావ సంతోషిస్తూ ఎందుకంటే మనకు నచ్చే మాటలన్నీ బాగానే ఉంటాయి కాకపోయినా సరే నిజం నచ్చదు యథార్థవాది లోక విరోధి అన్నారు అందుకని నిజం నచ్చదు కానీ మనకి నచ్చే వాడాలని చెప్తే అవే నిజం అనుకుంటూ ఉంటాం మనం ఈ మాయ నుంచి బయటపడితే కానీ అసలు తత్వం తెలియదు అది అనుభవించి తీరాలి ఎలా అనుభవించాడో చూద్దాం ఒక ఇద్దరు గురుకుల విద్యార్థులు ఉన్నారు ఓ గురువుగారి దగ్గర శిష్యులు ఆ రోజుల్లో గురుకులాల్లో ఈ ఊరికే పొద్దున్నే సాయంత్రం వరకు చదువు చెప్పి చంపే విధానం లేదు చెప్పకుండానే చంపేవారు వేరే విధానం ఉండేది పొద్దున్నే చెప్పేవారు చదువు మధ్యాహ్నం చెప్పేవారు కాదు ఇంక భోజనం అయింది అంటే మాస్టర్ గారికి విశ్రాంతి పిల్లలకి విశ్రాంతి అయితే వీళ్ళు సమయం సద్వినియోగం చేయడం కోసం మధ్యాహ్నం పూట కొంతమందిని అడవికి పంపి సమిధలు దర్భలు పళ్ళు ఫలాలు తెప్పించేవారు జింక చర్మాలు ఇవన్నీ కొమ్ములు అడుగులో దొరికి వస్తూ కొందరు తెలివైన విద్యార్థి కాస్త మందకోడు విద్యార్థి వీళ్ళిద్దరిని ఒక ఒక జట్టుగా పెట్టేవారు ఒక జట్టు ఇద్దరు ఎప్పుడు ఆ కాలంలో ఎలా ఉండదంటే ద్వయం జట్టు అందులో ఒకడు బాగా తెలివైన వాడు ఒకడు మామూలు వాడు ఈ మధ్యాహ్నం పూట ఈ గురువు గారు చెప్పిన దాన్ని ఏకసంధ ఒక్కసారి చెప్పగానే అతను గ్రహించేవాడు అలాంటి దాన్ని ఏకసంధా గ్రహం అంటారు అతనికి కాస్త మందకోడు వాడిని చేర్చేవారు రెండు మధ్యాహ్నం కాస్త వీడికి పాఠం చెప్పరానివారు అతను చెప్పడం వల్ల ఇతనికి ఇంకోసారి రెండోసారి మూడోసారి అతనికి బాగా నలిగేది అతనికి వచ్చేది గురువుగారికి శ్రమ తప్పేది గురువుగారు కొత్త పుస్తకాలు చదువుకుని కొత్త విజ్ఞానం గడించి కొత్తగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి సొంత పనులు చూసుకోవడానికి యజ్ఞాలు లాంటివి చేసుకోవడానికి బంధుమిత్రుల వ్యవహారాలు చూడడానికి కాస్త అవకాశం ఉండేది మరి ఆయనకి సంసారం ఉందిగా ఇలాంటి పరిస్థితులు ఒక ఇద్దరు శిష్యుల్ని కాస్త ఇద్దరు వాళ్ళే మధ్యాహ్నం ఏదో కుశలు దర్భలు తెమ్మని దర్భలు సమిధలు పళ్ళు ఫలాలు ఏవో తెమ్మని పంపించారు ఏ నాలుగు గంటల మూడు గంటల వాళ్ళప్పుడు మళ్ళీ పెందరాళ్ళు వచ్చాయ వీళ్ళిద్దరికీ మధ్యలో కక్షలు నడుస్తున్నాయి అది ఈ గురువుగారికి తెలియదు భయంకరమైన కక్షలు ఇంకా ఇందులో ఒకడైతే పూర్తిగా అసలు అవకాశం ఎప్పుడు దొరుకుతుందో వీడిని నెత్తి బగలు కూడా చంపేద్దామా అన్నంత కోపంతో ఉన్నాడు ఒకటి ఉన్నాడు పాపం రెండో వాడికి ఆ విషయం తెలియదు వాడికి మామూలు ద్వేషం ఉందని తెలుసు కానీ అంత కోపం లేదు వాడికి అంత పని చేస్తాడని వాడు అనుకోలేదు సరే వీడిద్దరు వెళ్ళారు మామూలుగా వెళ్ళేటప్పుడు పైగా మోసం చేసేవాడప్పుడు బాగా ప్రేమ నటిస్తాడుగా అందుకని అయ్యో అయ్యో చాలా భుజం చేశాడు నీ నేను నావే అన్నాడు ఇక్కడి నుంచి నీ జీవితం అంతా నేనే చూసుకుంటాను అన్నాడు చూసుకుంటాడు బాగా జీవితం ఉంటేగా చూసుకోవడానికి తీసుకెళ్ళి వీడు మధ్యాహ్నం ఈ కట్టెలవి కొట్టి దర్భలు తెచ్చి సమిధలు తెచ్చి కొంచెం అలసిపోయి ఆ రెండు వాడు వరై ఒక అరగంట ఇక్కడ కాస్త చల్లగా ఉందరా ఏదో చెరువు చెట్టు కనపడుతున్నాయి కరగంట పడుకుంటాను కాస్త లేపరా తర్వాత ఇద్దరం కలిసి ఆడదామంటే పడుకోమన్నాడు పడుకున్న వాడిని వీడప్పుడు వీడి మీద వీడికి ఉన్నంత పాత గొడవలు కక్షలు అన్నీ కావాలని గుర్తు చేసుకుని వాడి ముందు వాడేవు పెద్ద సినిమా వేసేసుకుని వాడి మనస్సులో రెచ్చిపోయి ఆ కట్టెలు కొట్టడానికి సమితల కోసం తెచ్చినటువంటి మొండికెత్తుంది మొండికెత్తి కాస్త తుప్పట్టేసిన కత్తులు వాడేవారు దానికి పెద్ద పదును అక్కలేదు ఆ మొండికెత్తెట్టి వాడి మెడ మీద కాలు పెట్టి తొక్కి ఆ పిలకబొట్టుకున్న లేపొడివారి చెత కొడి పెడు చచ్చిపోయాడు వాడు అలా పట్టేసుకుని వాడు ఒక్క మాట ఒక్క మాట నన్ను చంపా కానీ మా నాన్నగారికి ఒక్క మాట చెప్పు అప్రసిఖ 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 అన్నట్టు ఎందుకు అన్నాడో తెలియదు ఒక మాట చెప్పు ఒక మాట చెప్పు ఆ చెప్తానులే ఒక్క మాట చెప్తాను ఎవడు చెప్పు అప్రసిఖ అప్రశఖ చల్లే చెప్తానులే పో అప్రసిఖ లేదు విప్రశిఖ లేదు పో అని ఆ విప్రశ పోవటం కోలగోడు పరిశీ చెప్పాడు చచ్చిపోయాడు తర్వాత ఇంటికి వెళ్ళాడు ఎంత చేసినా గురుకులంలో విద్యార్థి వణుకుతాడు కదండి వణుకుతూ గారికి సరే వాళ్ళు తండ్రికి కబురు చేశారు చనిపోయాడు కదా వాడు ఇంటికి వెళ్ళి ఏం చెప్పాడు మా వాడు మనిషి కనపడ శరీరం కూడా కనపడకుండా చేసాడు ఏ చెరువులోకో తోహిస్తుంటే ఏమో బాగా లోతులోకి వెళ్ళాడండి లోపల చిట్టడవులో గడిపోయాడండి కారడవులో కలిపి చెప్తుంటే వినలేదండి పులి మింగేసిందండి పెద్దగా అరవడం నేను చూశానండి అంటే వెళ్ళండి నాకు భయం వేసి వచ్చేసానండి అప్పటికే పులి శరీరాన్ని లాక్కెళ్ళిపోయిందండి అన్నాడు శరీరం కూడా దొరకలేదు కానీ వాడు చసిపో రెండు మాటలు మాట్లాడండి అప్రశిఖ అపరసిఖ అన్నాడండి నాకు అది అర్థమైందండి అన్నాడు అంటే ఆ మనసులో బాధ ఇవ్వడం చంపేసింది చంపేసాం వాడు చివరి కోరికైనా తీర్చాలి కదా వాడు అపరసిఖా అన్నాడు అది ఏమిటో చెప్పాలి కదా కానీ అలా చేస్తే కొంత పాపం తగ్గుతుంది కదా మరి ఎంత ఘోరంగా నేను ఎందుకు ఎంత మరి గురుకులంలో చదువుకున్నవాడేగా అందుకని ఈ అప్పరసిఖం మాట చెప్పాడు గురువు గారికి మాత్రం అనుమానంగా ఉంది లేదు అంత ఘోరం జరగదు మన సమీపంలో ఉన్న అడవిలో అలా మనుషుల్ని తెలియ పులులు ఉండడానికి వీళ్ళేది ఇక్కడ నేను కూడా తపస్సు చేస్తున్నాను అంత ఘోరంగా ఉండదు ఆ పశు ఏమి వశిష్ఠుని తపస్సు అని నేను చెప్పను కానీ కానీ అంత ఘోరంగా ఉండదు పరిస్థితి ఏదో ఉంది ఇందులో మాయ ఏదో జరిగింది ఏదో జరిగింది వీడు చెప్పడం లేదు దాని తోడు వీడు కొంచెం వణకడం అదోలా ఉండడం భయపడ్డం రాత్రిలో పీడకల్లలు రావడం లాంటివి చూశాడు చూసి రాజాస్థానంలో ప్రవేశపెట్టాడు చెప్పేశాడు గురువుగారు చెప్పేశాడు తండ్రి కూడా సహజంగా కొడుకుపోయాడమని బాధ ఉండడం ఆ అపరిశిఖేమిటో తేలితేకైనా సంగతి తేలవు తేలితే తేలితేకైన సంగతులు తేలవని అది భోజమహారాజు రాజుగారి లాంటి ఆస్థానం అందులో కాళిదాసు లాంటి కూడా ఉన్నాడు వాళ్ళే అబ్బాయి వేరే వాళ్ళైన మేధావులు ఉన్నారు అప్పుడు ఏమిటి ఇంతకే అంటే ఆయన అపరసిఖ అపరసిఖ అన్నట్టండి అన్నారు ఈ చనిపోయిన చనిపోయినవాడు విప్రుడు కాబట్టి విప్రశిఖ అన్న అర్థమవుతుంది బ్రాహ్మణుడు పిలక అని ఎందుకంటే ఈయన మొత్తం చెదగొట్టే వాళ్ళకి తెలియదు కదా నిజంగానే పులెత్తుకుపోయింది అనుకుంటున్నారు విప్రశా అన్న తెలిసి కానీ అప్రశఖం ఏమిటండి అన్నారు వెంటనే అక్కడ ఉన్న ఒక పండితుడు కాళిదాసు అంత స్థాయి వాడు వీడు మొహం చూసి పూర్వమే కొన్ని విషయాలు వీడి గురించి వినుండడం వల్ల గురువుగారితో ఉండే అనుబంధం వల్ల విషయం గ్రహించాడు జరిగింది కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానం చేసి ఒక మాట అన్నాడు నేను చెబుతానండి అప్రశక అర్థం అది దాన్ని ఆ కుర్రాడు చచ్చిపోతూ కూడా చాలా తెలివి ఉపయోగించాడు ఎలాగో వల్ల తాను చనిపోయిన విధానం తెలియాలని ఆ అప్రశిఖ అన్న మాటలో తాను ఎలా చనిపోయాడో నిక్షిప్తం చేశాడు అన్నాడు అంటే వీడు అనుకున్నాడు ఎలా చనిపోయాడో చెబుతున్నాడు కదా నేను పులెత్తుకుపోయిందని అదే ఉంటే చెప్పమనండి దానికేముంది అన్నాడు వెంటనే అన్నట్టు లేదండి ఓ బ్రాహ్మణ విను మీ అమ్మాయి మీ అబ్బాయి చివరి మాట నీతో తండ్రితో ఏం చెప్పమన్నాడో తెలుసు అనేన తవ పుత్రస్య అప్రసిఖ అనేన తవ పుత్ర వనాంతరే శిఖామ అక్రమ్య పాదేన అభిగతం శిరఖా నేను చెప్పిన శ్లోకంలో మొదటి నాలుగు అక్షరాలు కనపడి అన్నారు అనేన తవ పుత్రస్ మధురక్షరం ఆ వనాంతరే రెండవ పాదం మొదటక్షరం ప్ర అప్రా పాదేన మూడో పాదం మధురక్షరం సి అప్రసి ఖడ్గేన అభిగతం శిరఖా నాలుగోపాదం మొదట అక్షరం ఖ అప్రసి ఖ దాన్ని దత్తాక్షరి అవధానాల్లో ఉండే దత్తపదిలాగా దత్తాక్షరిగా భావించి ఆ అక్షరాలు మొదట్లో వచ్చేలా శ్లోకం అసాడు జరిగిన కథ అంతా శిక్ష తప్పించుకుందామని చూస్తున్నాడు భయంకరమైన హత్య చేసేసి విద్యార్థులు ఎలా ఉంటే దేశం ఎలా ఉంటుంది రేపు పొద్దున్న వీళ్ళ పెద్దయ్యాక ఎలా ఉంటారు వీళ్ళ కాపురాలు ఏమిటి వీళ్ళ సంతానం ఏమిటి వీళ్ళు శిక్ష పడకుండా తప్పించుకుందామని అని చెప్పి వాడిచ్చిన అప్రశిఖ అనే మాటలనే ఆ శ్లోకంలో మొదటి అక్షరాల పెట్టి ఆ ప్రశిఖాన్ని పెట్టి ఎలా జరిగిందో ఆ వృత్తాంతం అనే తవ పుత్రస్య ఇతని చేతనే ఈ చెప్పిన వాడే వచ్చినవాడే తవ పుత్రస్య ప్రసుప్త్య వనాంతరే వనాంతరే తవ పుత్రస్య అడవి లోపల ఎక్కడో చెడు చెరువు చెట్టు నీడలో పడుకున్నటువంటి నీ కుమారుడికి మరణం కలిగిందయా ఇతని వలనే ఎలా చంపాడు తెలుసా శిఖామాక్రమ్య పాదేనా పీక మీద పాదం కాలు పెట్టి జుట్టట్టుకున్నాడయ కడ్గేన అభిగతం శిరక కత్తితో ఒక దెబ్బ వేసేసాడు ముండి కత్తితోటి మీ అబ్బాయిని వీడు చంపిన విధానం అది ఆ విధానాన్ని వాడు శ్లోకంలో పెట్టి శ్లోకమంతా చెబుదామనుకున్నాడు వాడు మేధావి వీలుగాక ముందక్షరాలు చెప్పాడు ఇగో ఇది మిగిలిన శ్లోకం అనేన తవ తవపుత్రుప్త్యనా శిఖామాక్రమ్యపాదేనా ఖడ్గేనాభిగతం శిరఖ అని చెప్పగానే యమయా నువ్వేమో అప్రశిఖ అన్నావు మా పండితులు వారు ఇలా వ్యాఖ్యానం చేశారు పైగా న్యాయమూర్తిగా ఉన్నాడైనా న్యాయవాదుల బృందం ఒకటి ఉండే న్యాయాధికారుల సభ ఒకటి దాన్ని అధికరణకులో ఏదో అనేవారు అందుకని అధికరణకుల్లో ఆయన కూడా ఉన్నాడయ్యా ఆయన చెప్పిన ప్రకారం మేము తీర్పు చెప్పాలి అందుకని నీకు మరణదండన ఖాయమని చెప్పారు అంటే పండితులు తన తెలివితేటలతో అంత కూడా అయిన వాడిని శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా చేయడు అదేమి ఊరిక ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పాడు అంటే మనం జరిగింది కూడా అంతే ఆయన విషయం ఆయన సేకరించాడు సేకరించి దాన్నే పద్యంలో పెట్టాడు కవిత్వం ద్వారా శిక్ష నుంచి తప్పించవచ్చు శిక్ష పడేలా చేయొచ్చు మనిషిలో పరివర్తన వచ్చేలా చేయొచ్చు రకరకాల పనులు చేయొచ్చు ఆత్మత్కారం ఒక్కటి ఉంటే మాటల చేత దేవతలు మనన చేసి వరంబులీజరే కరుణశ్రీ గారి పద్యం మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులీజరే మాటల చేత భూపతులు మనన చేసి పురంబులీజరే మాటల చేత మానినులు మనన చేసి మనం మాటల చేత మానినులు మనన చేసి మనం బులీజరే మాటలు రానివాణి కవమానము న్యూనము మానభంగము ఇది కరుణశ్రీ గారు మాటల గురించి చెప్పిన మాట ఎంత మంచి మాట అండి